एपी परिपालना राजधानी विशाख को तरलिंचेंदुकु रंगम सिद्धमैंदा अति त्वरलोने विशाख नुंची जगन प्लान सागिंचुनुन्नारा क्यांप कार्यालयं कोसम भवनानी वेतिके पनिलो अधिकारुलु बिजी बिजीगा उन्नारा अंटे अवुननने समाधानं विनिपिस्तुंदे वच्चे नेलाखर नुंची विशाख केंद्रंगा पालन सागिंचेंदुकु चकचक एर्पाट्लु जरुगुतुन्नायि విశాఖకు రాజధాని తరలింపు పనులపై స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది। ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలోనే విశాఖకు తరలిపోతోందని అక్కడి నుంచి తాను పాలన సాగిస్తానని సీఎం జగన్ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు। పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా ఇదే మాట చెబుతున్నారు। దీనిపై జిల్లా యంత్రాంగానికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది। పరిపాలన రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా ఆదేశాలు వెలువడే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది। కార్యాలయాల ఏర్పాటు కోసం అవసరమైన భవనాలను వెతికే పనిలో ఉంది। సీఎం జగన్ విశాఖలో ఉండటానికి వీలుగా అనువైన ఇంటి కోసం అధికారులు గోప్యంగా అన్వేషణ సాగిస్తున్నారు। ఋషికొండపైనే నిర్మిస్తున్న పర్యాటక శాఖ ప్రాజెక్ట్ భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు। కానీ వచ్చే నెల మూడో వారానికి ఋషికొండపై నిర్మాణాలు పూర్తి కావని అధికారులు అంచనాకొచ్చారు। దీంతో తాత్కాలికంగా ఋషికొండ ఐటి హిల్స్ మధురవాడ కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం 4-5 భవనాలను పరిశీలించారు। బీచ్ రోడ్లోని కొన్ని భవనాలతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపకులపతి రిజిస్టర్ బంగ్లాలను కూడా పరిశీలించారు। ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది। వీఎంఆర్డీఏ అధికారులు ఇటీవలే ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కా నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టారు। ఈ మార్గంలోనే సీఎం నివాసం ఉందంటున్న ప్రచారం జరుగుతుంది। అన్ని అనుకూలిస్తే మార్చి చివరి వారంలో గృహప్రవేశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది। మంత్రులు కూడా తమకు అనుకూలమైన భవనాల కోసం వెతుకుతున్నారు। మరోవైపు ఏఎంసీ అంకోసా సమీపంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల కోసం చేపట్టిన డ్యూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి। సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా పరిచయస్తుల ద్వారా విశాఖలో నివాసాల కోసం అన్వేషిస్తున్నారు। అయితే ఈ విషయాలేవి అధికారులు ధృవీకరించడం లేదు।